హలో గైస్, దిస్ ఈస్ ఐఎస్ రాయల్. కవి వీడియో స్టార్ట్ చేసే ముందుకి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో అప్లై చేసి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్కి వస్తుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. మేమైతే మార్నింగ్ అయితే 6 వచ్చాం. వచ్చిన తర్వాత అంటే వల వేసి మొత్తం అంతా లాగే టైం ఇప్పుడు వచ్చేసరికి అయితే 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు మాకు వచ్చేసరికి అయితే రైలు బాగా వచ్చాయనుకోవచ్చు, లైక్ ప్రాన్స్ కూడా అంటారు. ఇప్పుడు వచ్చేసరికి అయితే మార్కెట్లో దీన్ని రేట్ వచ్చేసరికి అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది, లైక్ కేజీ వచ్చేసరికి 120-130 అలా ఉంటుంది. రైలే కాకుండా ఇక్కడ చాలా రకమైన చేపలు, రైలు, ప్రాన్స్, అలా సారీ పీతలు కూడా దొరుకుతూ ఉంటాయి. చూసారుగా ఈ చేపని, దీని పేరు వచ్చేసరికి ఆక్టోపస్. అలాంటివి కాకుండా చిన్న చిన్న పెద్ద పెద్ద కూడా దొరుకుతూ ఉంటాయి. దీని పేరు వచ్చేసరికి క్యాట్ ఫిష్, లైక్ దీన్ని జల్లాని కూడా అంటారు. దీ చిన్నవి వచ్చేసరికి అయితే చిన్నవి అయితే పారేయచ్చు, లైక్ అవి అయితే పనికిరావు. మీరు కూడా నాలాగే ఏమైనా ఫిష్ కానీ యానిమల్ కానీ హెల్ప్ చేసి ఉంటే కింద తన కామెంట్ చేయండి యానిమల్ పేరు. ఇప్పుడైతే ఇక్కడైతే ఏమీ లేవు, లైక్ అటువైపోతే వెళ్దాం అనుకుంటున్నాం. అటైతే ఉన్నాయంట, అటు కూడా చూసి ఒక 2 వలేసి వెళ్తాం ఇంటికి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అబ్బా, కొంచెం మీరు లైక్ చేస్తే కదా నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండేది. వీటి ప్రైస్ వచ్చేసరికి అయితే మార్కెట్లో లైక్ 230-240 అలా ఉండిద్ది. ఇవి సైజులకు కూడా అమ్ముతూ ఉంటారు. ఇవి అయితే మాకు చాలా ఎక్కువగా అయితే దొరికాయి. నేనైతే దీని గురించి షార్ట్ వీడియోలో అయితే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను పెడతాను. దీని పేరు వచ్చేసరికి అయితే మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. మేమైతే దీన్ని ముంతకాయ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా అయితే మార్కెట్లో వీటిని అప్పుడప్పుడు కొంటారు, అంటే ఇప్పుడైతే కొనది ఈ సీజన్ అయితే కాదు, ఇది ఇప్పుడైతే ఇవి అవసరం లేదు మనకి. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీ డౌట్ మొత్తం క్లియర్ చేస్తూ ఉంటాను. వలయడం అయితే మీరు అయితే చూడవచ్చు, వల అంటే బోట్ వెళ్తూ ఉండగానే వల అయితే వేస్తూ ఉండాలా. ఆ వల మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో అంటే తాడు ఉండిద్ది, తాడు మొత్తం నీటిలోకి వెళ్ళిపోయిన దాకా ఉండాలి, అంటే అప్పుడు దాకా స్పీడ్ ముందు పనిస్తూ ఉండాలి బోటు. కొంచెంసేపు అలా అంటే నీటిలో అది బాగా నీటిలోకి వెళ్ళిన దాకా స్పీడ్ మీద వెళ్తూ ఉండాలి. వల మొత్తం అయిపోయిన తర్వాత తాడులు అయితే ఇది ఇలా వెళ్తూ ఉంటాయి, స్పీడ్ మీద వెళ్తూ ఉండాలి బోట్ అయితే. స్పీడ్ నిల్లప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ తాడు కను కాలు చుట్టుపడిందంటే నీటిలో వెళ్ళిపోవడమే. మళ్ళీ వల అయితే వేసేసి అయితే లాగేసాం. ఈసారి అయితే పొందడం కంటే చాలా తక్కువగా అయితే వచ్చాయి. పొందడం అయితే కట్టల రైలు ఎక్కువగా వచ్చాయి. ఈసారి అయితే 1 అంటే లైక్ 15 వచ్చాయి. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళొచ్చు, బట్ ఒక్కోసారి వల వేసి
చూసి వెళ్తాం. మీకు ఇందులో ఏ చేపలు అయితే ఇష్టం ఉందో కింద తన కింద సారీ కింద తన కామెంట్ చేయండి. కొందాడు చూసిన అన్ని ఆ రెండు రైలు ముంద ఈ రేయి వచ్చేసరికి అయితే చాలా రేట్ ఎక్కువ. ఈ పొందాడు మేము మొత్తం రైలు మొత్తం ఏరిని డివైడ్ చేసిన అయితే ఇవే. ఇవి వచ్చేసరికి అయితే కట్టల రైలు, ఇవి సెపరేట్గా చేసి అయితే అమ్ముతాం. ఇవి వచ్చేసరికి అయితే సింక్ రైలు కూడా అంటారు. ఇవి వచ్చేసరికి అయితే చిన్నవి, ఇవే 120-130 అలా అయితే వెళ్తూ ఉంటుంది రేటు. ఇప్పుడైతే గాలి అయితే ఎక్కువైపోయింది, లైక్ ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తాం. ఇంటికి వెళ్ళిన వీడియో కూడా ఎలా ఉంటుందో మీరు చూడండి. చూసారుగా ఇది వచ్చేసరికి అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే బోట్ వస్తుంది. ఆ బోట్లో అంటే అందరికీ వెళ్తూ ఉంటాం. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు ఏం చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలని నేను అప్లోడ్ చేస్తుంటాను, లైక్ ఇదే కాకుండా ఏ ఫిషింగ్ అయినా సరే నేను అప్లోడ్ చేస్తుంటాను. మీరు అది కింద కామెంట్